అన్నదమ్ములకు బక్రీద్ ముబారక్. ఇబ్రాహీం అనేటైన దైవ భక్తిని పరీక్షించాలని కొడుకును బలి కోరతాడట అల్లా. దేవుడు అడగంగానే సరే అని కండ్ల గంతలు కట్టుకుని కొడుకును బలిస్తందుకు తయారవుతాడు. అప్పుడు ఇబ్రాహీం త్యాగాన్ని మెచ్చి మనిషి జాగల యాటను వెడతాడు దేవుడు. ఈ త్యాగానికి గుర్తుగా బక్రీద్ పండుగను చేసుకుంటారు. భాగ్యనగరంలా బక్రీద్ పండుగ మస్తు సంబరంగా జరిగింది. మసీదులు దర్గాల కాడ నమాజ్ చేసి అల్లాను గొలుసుకుర్రు, అలై బలై తీసుకొని ఒకరికొకరు ముబారక్లు చెప్పుకుర్రు ముస్లిం అన్నలు. అటెంక కుర్బానీ ఇచ్చిర్రు, అంటే గొర్రెలు మేకలను కోసి పచ్చికూరను మూడు భాగాలు చేస్తారు. ఒక భాగం వండుకొని కడమ రెండు వాళ్ళు ప్యాదోళ్లకు చుట్టాలకు దానమిస్తారు. కొమ్ములు తిరిగి ఎట్లున్నదో చూడు రిగ్గి గొర్రెపోతూ, లచ్చా 15,000 మాల్ బొంబాయికెళ్ళి కొనకొచ్చి సికింద్రాబాద్లో సాధిండు గీ అన్న, దినాం 2 లీటర్ల పాలు పండ్లు పిస్తా బాదం పెట్టి సాధితే ఇగో ఇట్లా తయారైంది పోతూ, కోస్తే దగ్గర దగ్గర క్వింటాల్ కూరెళ్ళిందట, చుట్టాలకు దోస్తులకు ప్యాదోళ్లకు పంచిపెట్టిండు పుణ్యం వస్తుందని. తెలంగాణలోనే కాదు దేశమంతా ఇట్లనే సంబరంగా జరిగింది బక్రీద్ పండగ. ముస్లిం అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెళ్లకు చిన్న పెద్ద అందరికీ తీన్మార్ వార్తల తరపున మల్లోపారి బక్రీద్ ముబారక్.